గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఓవర్సీస్ లో 1.6 మిలియన్ డాలర్లకి పైగా గ్రాస్ వసూలైంది. అంటే మన రూపాయలలో 10 కోట్ల పైగానే గ్రాస్ వచ్చింది. అంటే షేర్ 5 కోట్ల పై మాటే అన్నమాట. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన బాలయ్య తదుపరి చిత్రంపై మార్కెట్ లో ఖచ్చితంగా క్రేజ్ ఉండాలి. కానీ పైసా వసూలు చిత్రానికి ఓవర్సీస్ లో రేటు పలకలేదు. పోటీ లేని వాతావరణంలో వస్తున్నా కానీ శాతకర్ణి క్రెడిట్ దీనికి ఇవ్వడానికి అక్కడి బయర్లు నిరాకరించారు. దీంతో 2 కోట్లలోపే పైసా వసూలు డీల్ సెటిల్ అయిందని టాక్ ఉంది. దీనికి కారణం పూరి జగన్నాథ్ రీసెంట్ ట్రాక్ రికార్డేనట. టెంపర్ మినహాయిస్తే అతని రీసెంట్ చిత్రాలకి ఓవర్సీస్ లో కనీసం ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. బాలకృష్ణ గత చిత్రానికి క్రిష్ ఫ్యాక్టరీతో పాటు చారిత్రక చిత్రమనే అడ్వాంటేజ్ తోడైందని, పూరి తీసే సగటు మాస్ సినిమాలకి యుఎస్ లో డాలర్ రాలవని బయర్లు తేల్చి చెప్పడంతో ఇక వారితో బేరాలు ఆడలేక స్వయంగా విడుదల చేసుకునే రిస్క్ తీసుకోలేక వచ్చిన దాంతో సరిపెట్టుకున్నారని బోగట్ట. ఒకవేళ పూరి సర్ప్రైజ్ హిట్ ఇస్తే మాత్రం తక్కువ రేట్ కి కొన్న డిస్ట్రిబ్యూటర్లకి జాక్ పాటే. ఇంత తక్కువ కూడా తిరిగి రాబట్టలేకపోతే పూరి తదుపరి చిత్రాలకి బయర్లు దొరకడం కష్టమే.